మల్లన్న సాగర్ కెనాల్ ద్వారా నామాపూర్ చెరువులోకి నీరు అందడం పట్ల ఎంపీపీ జనగామ శరత్రావుతో పాటు పలువురు రైతుల ఆధ్వర్యంలో బుధవారం రోజున కెనాల్ వద్ద పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనగామ శరత్రావు మాట్లాడుతూ వేసంగి పంటలు పండించడానికి వీలుగా కాళేశ్వరం ప్రాజెక్టు నుండి మల్లన్న సాగర్ ద్వారా నీటిని విడుదల చేయడం పట్ల మంత్రి కేటీఆర్తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మల్లన్న సాగర్ కెనాల్ ద్వారా ముస్తాబాద్ మండలంలోని నామాపూర్ చెరువులోకి కాళేశ్వరం జలాలు చేరిన సందర్భంగా బుధవారం రోజున మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. నామాపూర్ చిప్పలపల్లి గ్రామాల చెరువులోకి మల్లన్న సాగర్ కెనాల్ ద్వారా నీరు చేరడం వల్ల అనేక మంది రైతుల మూములో సంతోషం వెలుగుతుందని సందర్భంగా పేర్కొన్నారు. ఎంపీపీ జనగామ శరత్రావుతో పాటు గ్రామ సర్పంచ్ వెలుగుల విజయ రామరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గంగమ్మకు కాలంలో పూలు వేసి కొబ్బరికాయలు కొట్టి పూజ నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీతో పాటు జడ్పీటీసీ గుండం నరసయ్య, సెక్రటరీ రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజమౌళితో పాటు టీఆర్ఎస్ నేతలు సురేందర్రావు, నరసింహారెడ్డి, తాడేపు ఎల్లం తదితరులు హాజరయ్యారు. మొట్టమొదటిసారిగా నామాపూర్ గ్రామానికి బెట్ట ప్రాంతమైన నామాపూర్ గ్రామానికి కాళేశ్వరం ద్వారా నీళ్లు రావడం జరిగింది. ఇట్టి నీళ్లు రావడానికి అభిరా భగీరథుడు కేసీఆర్ గారి యొక్క ముందు చూపు ధోరణితో కాళేశ్వరం ప్రాజెక్టును బట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నుండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వివిధ డ్యాములను నింపుకుంటూ దాని నుండి మల్లన్న సాగర్ ద్వారా మల్లన్న సాగర్ నుండి మెయిన్ కెనాల్ అయినటువంటి 12వ ప్యాకేజీలో నిర్మించబడినటువంటి మల్లన్న సాగర్ మెయిన్ కెనాల్ ద్వారా లాస్ట్ చిట్ట చివరి విలేజ్ మల్లన్న సాగర్ పారకంలో ఉన్నటువంటి ఆయకట్టులో ఉన్నటువంటి చిట్ట చివరి విలేజ్ అయిన నామాపూర్ గ్రామానికి ఈరోజు కాళేశ్వరం వాటర్ చేరుకోవడం జరిగింది. ఈ కాళేశ్వరం వాటర్ ఈ రోజులో ఇది చాలా ఉపయోగకరం. ఎందుకంటే అన్ని పంటలు మన పొట్టదశలో ఉన్నాయి, పంట పండడానికి అత్యవసరమైన పరిస్థితి, నీళ్ళ అవసరం అనేది ఇప్పుడు ఉన్నది. ఈ టైంలో నీళ్లు విడవడం అనేది చాలా 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 ముఖ్యమైనది. ముందు జాగ్రత్త కొద్దీ, ముందు చూపు కొద్దీ మన శరద ఎంపీపీ శరదన్న గారి ఇట్లా అధికారులతో మానిటరింగ్ చేసుకుంటూ శ్రద్ధ తీసుకొని ఈరోజు కాళేశ్వరం నీళ్ళనేది నామాపూర్ వరకు రాగలిగేలా చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇప్పుడు రైతులు చాలా చాలా సంతోషంగా ఉన్నారు. అందరి బోర్లు కానీ బావులు కానీ గ్రౌండ్ వాటర్ పడిపోయి ఇబ్బంది పడుతుండే పంటలు ఎండిపోయే పరిస్థితులలో ఈరోజు నీళ్లు ఇవ్వడం ద్వారా రైతుల ముఖాల్లో చాలా ఆనందం కనబడుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రగతి ఏ విధంగా ముందుకు సాగుతుంది అనే దానికి నిదర్శనం ఇదే. ఎక్కడో వర్షాలు పడితే వర్షం కోసమే ఎదురు చూసే మనము ఈరోజు వర్షాలతో సంబంధం లేకుండా, వానాకాలం, ఎండాకాలం, చలికాలం అనేది కాలాలతో సంబంధం లేకుండా పంటకు ఏ టైంలో వాటర్ అవసరం ఉన్నది, ఏ టైంలో నీళ్ళు అవసరం ఉన్నాయో ఆ టైంలో మనం వాటర్ తెచ్చుకోగలిగే పరిస్థితి ఉన్నది. ఇట్లాంటి పరిస్థితి తీసుకొచ్చి తెలంగాణను పంటలలో దశశామలం చేసి ఇండియాలో నెంబర్ వన్ స్థానానికి తీసుకుపోయినటువంటి ద్వారా మరియు మా పార్టీ తరఫున, నామాపూర్ గ్రామ రైతుల తరఫున కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వాళ్ళందరూ కూడా చాలా సంతోషం, హర్షం వ్యక్తం చేస్తుంటారు. ఇవాళ కాలువ ద్వారా ఎక్కడో ఉన్న గోదావరి జలాలు ఇవాళ మళ్ళీ మనకు కేసీఆర్ గారి యొక్క ఆలోచనతో, వారికి రైతుల మీద ఉండే ప్రేమ ఎంత గొప్పదో ఇలా నామాపూర్ గ్రామ రైతులు చూస్తుండ్రు. ఇవాళ ఇవే నీళ్లు కాళేశ్వరంతో మళ్ళీ మల్లన్న సాగర్ పోయి అక్కడి నుంచి మనకి ఇవాళ నామాపూర్ రావడం చాలా సంతోషం. నామాపూర్ రైతులందరూ కూడా గత వారం రోజుల నుంచి కూడా బోర్ల కింద బావిల కింద వేసుకున్న పొలాలు ఇంకకి వస్తున్నాయి. ఈయనే దశలో ఇబ్బంది ఉందని గత 15 రోజుల నుంచి కంటి మీద కొనుక్కు లేకుండా తిరుగుతుంటారు. మేము గౌరవ మంత్రి గారిని కోరంగానే గత 15 రోజుల కింద ఈ మానేరు మల్లన్న సాగర్ కాలువ తీస్తే ఇప్పటి వరకు నామాపూర్ అందాయి. ఒక వారం రోజులలో నామాపూర్ చెరువు నింపుకొని కింద రైతులకు కానీ నామాపూర్ ఉన్న ఇంకో చెరువు కూడా, ఈ రెండు చెరువులు నిండితే ఇక్కడ ఉన్న బోర్లు బావిలు మళ్ళీ రీఛార్జ్ అయ్యి ఈ యొక్క భూగర్భ జలాలు పెరిగి ఈ యొక్క రెండో పంట మంచిగా వండుతుంది అనేది మా యొక్క ఆకాంక్ష. కాబట్టి రైతులందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఎండాకాలం విపరీ మన భూగం మంచి చెరువులు నిండే సంతోషంలో నీళ్ళు ఎక్కువ నేను అందరు నాటేసుకున్నారు. కానీ ఒక్కటేసారి చాలా వరి నాటే వరకు భూగర్భ జలాలు ఇంకిపోయి ఇలా బోర్లు సక ఓసలేవు, బావిలు సక ఊరుతలేవు. కాబట్టి మళ్ళీ ఒకసారి ఈ చెరువులన్నీ నింపుకుంటే కాలువలు వస్తే మళ్ళీ బార్లు బావిలు బోర్లు మంచి ఓసి మా పంటలు పండితే రైతులంతా సంతోషంగా ఉన్నారు. ఇవాళ మల్లన్న సాగర్ కాలువతోటి మధ్యకుంట చీకోడు
నామాపూర్ చిప్పలపల్లి అట్లే ముస్తాబాద్ల నుంచి నీళ్ళిస్తే అటు తెర్రమద్ది పోతుగల్ ముఖ్యంగా పెద్ద గ్రామమైన పోతుగల్ ముస్తాబాద్ గన్నవారపల్లి అటు ఆవునూరు వరకు కూడా పోతాయి. ఈ చింతల చెరువు నుండి కూడా మన కొండ చెరువు పోతాయి. ఈ మలన సాగర్ కాలువతోటి మా మండలానికి మా రైతులకు చాలా లాభం ఉంది. భవిష్యత్తులో ఈ కాలువ ముఖ్యమంత్రి గారు మంత్రి గారు చెప్పిన భవిష్యత్తులో ఎప్పుడు వస్తుంది ఈ కాలువ, ఇప్పుడు మాత్రం చెట్లు నింపుకుంటున్నాం, భవిష్యత్తులో పంట పొలాలకే వస్తుంది. కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి ఇంకా సంతోషంగా ఉంటారు రైతులను తెలియజేసుకుంటూ, మేము ఇంత పెద్ద సంతోషాన్ని మాటల్లో వ్యక్తం లేని సంతోషం, ఎందుకంటే నీళ్లు కనిపించడం చాలా గొప్ప, ఎన్ని డబ్బులు పెట్టినా ఎన్ని పెట్టినా నీళ్ళు అనేది కనిపించాయి. ఇలా కేవలం ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్ప బలం, కేటీఆర్ గారి యొక్క సహకారంతో ఈ మండలంలో ఈ కేసీఆర్ నీళ్ళు వచ్చినాయి. మేము ఈ మండల రైతుల తరఫున వారికి పాదాభివందనం చేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు.